హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అసెన్ స్టూడెంట్స్ లైబ్రరీ గైస్ తెలంగాణ ఇంటర్ సప్ల ఎగ్జామ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది గైస్ సో అందరినీ ప్రాజ్ చేయడం జరిగింది సో ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే క్లారిటీగా అయితే డిస్కస్ చేసుకుందాం అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇదే వీడియోని సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి అనమాట అండ్ ఈ వీడియో ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గాయస్ సో మనం లేట్ చెన్న అయితే వెళ్ళిపోదాం తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం అని చెప్పేసి అయితే అప్డేట్ చూసుకోవచ్చు సో ఇంటర్ విద్యార్థులకి సర్కార్ గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చాలా అప్డేట్స్ అయితే క్లారిటీకి అయితే చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే చూసుకుందాం అనమాట సో ఇన్ ఆ విద్యార్థులకి గుడ్ న్యూస్ టిఎస్ కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులు హ మాల్ ప్రాక్టీస్ చేసిన విద్యార్థులకు విద్యాశాఖ ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది మొత్తం ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులను గ్రేస్ మార్కులతో పాస్ చేస్తున్నట్లు ఇంటర్బోర్డ్ ప్రకటించింది పరీక్షలకు హాజరు కాని ఇరవై ఏడు వేల రెండు వందల యాభై ఒక్క మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన మూడు వందల ముప్పై ఎనిమిది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపుతున్నట్లు తెలిపింది అని చెప్పేసి అయితే టాపిక్లను అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ ఓవరాల్ టాపిక్ కనుక చూసుకున్నట్లయితే కానీ సో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరినీ సో మినిమం మార్క్స్ అంటే సిపి మార్క్స్తో గవర్నమెంట్ అయితే పాస్ చేయడం జరిగింది సో చాలా మంది విద్యార్థులకైతే ఇది లబ్ధి చేకూ మనం ఆలోచించవచ్చు అండ్ అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే లేదనమాట సో అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అండ్ ఇప్పటివరకు నేను ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించి సో అయితే సిపి మార్క్స్తో అయితే పాస్ చేయడం జరిగింది సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి కంపల్సరీగా మరిన్ని అప్డేట్స్తో పాటు మీ ముందుకైతే వస్తాను అనమాట సో ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను గాయస్ అండ్ ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మర్స్కి తెలియజేసి సో వాళ్ళకు కూడా అప్డేట్ అయితే తెలియజేయండి అనమాట అండ్ ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ అయితే చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే జై హింద్